బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాబ్రీ మసీద్ కూల్చివేత ఆకస్మికంగా జరిగిందనని కోర్టు అభిప్రాయపడింది. అలాగే ప్రతకం ప్రకారం జరిగింది అనడానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవని పేర్కొంది. అండ్ ప్రముఖంగా ఈ కేసులో అద్వానీకి ఊరట కూడా లభించింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ముందుగా చాలా మంది భావించినట్టుగా భారతీయ జనతా పార్టీ నేతలు అలాగే అద్వానీ, మురళీ, మనోహర్ జోషి లాంటి వారి న్యాయవాదులు చెప్తున్నట్టుగా వారు ప్రత్యక్షంగా పాల్గొనలేదు. కేవలం పరసేవకులను ఉద్దేశించి ప్రసంగించేందుకు మాత్రమే అక్కడ ఏర్పాటు చేసిన వేదికల్లో వారు మాట్లాడారు. అది కూడా బాబ్రీ మస్జిద్ ని కూల్చివేయాలను, ఆ మేరకు వారిని రెచ్చగొట్టడము, ప్రేరేపించడము, మత విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నించడం మాత్రం వారు చేసింది కాదు. ఈ కూల్చివేత వెనుక వారు ప్రత్యక్షంగా పాల్గొన్నట్టుగా ఎలాంటి ఆధారాలు లేవన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ చార్జ్డ్ వాతావరణంలో, అక్కడ భావోద్వేగాల నేపథ్యంలో ఒక ఆకస్మికంగా జరిగిన ఘటనగానే ఈరోజు సుప్రీంకోర్టు ఆ ఘటన మరోసారి చెప్పడం ద్వారా ఈ నేతలందరికీ కూడా ఊరట లభించినట్టుగా మనం స్పష్టంగా భావించాల్సి ఉంటుంది. అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి నేతలకు ఊరట లభించింది. మొత్తం 49 మంది ఇందులో నేరారోపణ ఎదుర్కొంటే దాంట్లో 17 మంది ఇప్పటికే మరణించారు. మరణించిన వారి పేర్లను తొలగించగా 32 మంది ఈరోజు జరుగుతున్న విచారణ సందర్భంగా కోర్టుకు హాజరు కావాల్సిందిగా కూడా కోర్టు ఆదేశించింది. అయితే అనారోగ్యము, వయోభారము, కోవిడ్ జాగ్రత్తల నేపథ్యంలో తాము కేసు విచారణకు స్వయంగా హాజరు కాలేమన్న విషయాన్ని స్పష్టం చేసింది. కాబట్టి ఆ మేరకు దీంట్లో ఈ నేతలందరికీ సంబంధించి ఊరట లభించినట్టుగానే భావించవలసి ఉంటుంది. ఆకస్మికంగా జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎవరిని బాధ్యులను చేయలేమన్న కోణంలో కోర్టు ఈరోజు వ్యాఖ్యానించడం అనేది చాలా కీలకమైన విషయంగా మనం భావించాల్సి ఉంటుంది. మొత్తం ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల్లో 8 మంది కీలక భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, కళ్యాణ్ సింగ్, వినయ్ కతియార్, సాక్షి మహారాజు, లల్లూ సింగ్ ప్రస్తుతం ఫైజాబాద్, అంటే ఎక్కడైతే బాబ్రీ మసీదు, రామజన్మభూమి ప్రాంతం ఉందో, అయోధ్య ప్రాంతం ఉందో, ఆ ప్రాంతానికి ఎంపీగా ఉన్నారు. అలాగే బీబీ శరణ్ సింగ్, వీరంతా కూడా ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కీలక నేతలుగా ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి వ్యాఖ్య అత్యంత కీలకము. కోర్టు చేసిన ఈ వ్యాఖ్య కీలకంగా మనం భావించాల్సి ఉంటుంది. ఆ దిశగానే తీర్పు కూడా ఉండే అవకాశం ఉంటుందని మనం స్పష్టంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. 2001లో జరిగిన ఇచ్చిన తీర్పు సందర్భంగా కూడా సిబిఐ న్యాయస్థానము ఈ నేతల్ని పై ఉన్న కుట్ర, నేరపూరిత కుట్రారోపణల్ని కొట్టివేయడం జరిగింది. అదే విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరోసారి విచారించి, నేరపూరిత కుట్రారోపణల్ని మరోసారి విచారించిన ధర్మాసనం అదే దిశగా నిర్ణయం తీసుకుంటుంది. ఆ మేరకే ఈ కామెంట్ చేసిందనే చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిణామం. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగానే నిర్ణయాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసు విచారణ 28 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జరిగింది. సుదీర్ఘ విచారణ సందర్భంగా కూడా జరిగిన ఆరోపణలకు సంబంధించి మరోసారి దీన్ని కేసుని 2 సంవత్సరాల పాటు